ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. నిన్న సిబిఐ బృందం హత్య కేసుకు సంబంధించి కోనేరు సతీష్ ను విచారించింది. సుమారు 14 గంటల పాటు సతీష్ ఇంట్లో సిబిఐ సోదాలు సాగాయి. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోనేరు సతీష్ అన్నారు. కేసుకు సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న కోనేరు సతీష్ తో మా కరెస్పాండెంట్ నరేంద్ర ఫేస్ టు ఫేస్. మీరా హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ వేగవంతం చేసింది. ఈ రోజు ఉదయం ఎవరైతే హత్య కేసుకు సంబంధించి పెద్ద ఎత్తునటువంటి చర్చలు జరిగినటువంటి కోనేరు సతీష్ ఇంటికి 7 గంటలకే సిబిఐ చేరుకుంది. సిబిఐ అధికారులు 7 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 14 గంటల పాటు విచారించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు విచారణ ఏ విధంగా జరిగింది, ఏంటి అనేది కోనేరు సతీష్ ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు సిబిఐ మిమ్మల్ని విచారించడం జరిగింది, సిబిఐ ప్రధానంగా మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ ఏ విధంగా జరిగింది? ఇంటికి వచ్చారు, మార్నింగ్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నన్ను లేపారు. నేను బెడ్రూమ్లో ఉంటే ఎవరినో వచ్చి లేపమన్నారు, లేపారు. లేపిన తర్వాత మేము సిబిఐ నుంచి వచ్చామని చెప్పేసి ఐడెంటిటీ కార్డు చూపించారు, శేఖర్ గారు అని చెప్పేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ చూపించి సర్చ్ చేస్తానికి వచ్చామండి, మేము సిబిఐ నుంచి వచ్చామని చెప్పేసి ఒక 5 గురు వచ్చారు. ఒక సిఐ గారు, ఇంకా మిగతా స్టాఫ్ వచ్చి 4 స్టాఫ్ వచ్చారు. సబ్ సర్చ్ చేసుకోండి, ఐ విల్ కోఆపరేట్ అని చెప్పేసి మొత్తం సర్చ్ చేసుకున్నాం. అణువడు మొత్తం ఇల్లంతా మొత్తం పీకేసి మొత్తం సర్చ్ చేసుకున్నాం. తర్వాత సర్చ్ చేసుకున్నారు, మీరు అందరు వీడియో తీసుకోండి ఎలా సర్చ్ చేసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి 14 గంటల పాటు ఇక్కడ సెర్చ్ చేశారు కదా, ఇక్కడ నుంచి ఏమేమి వస్తువులు సీజ్ చేయడం జరిగింది? ఒక హార్డ్ డిస్క్ తీసుకున్నారు నా కంప్యూటర్లోకి సంబంధించి, హార్డ్ డిస్క్ ఒక సీడీ తీసుకున్నారు, 2 VCDలు ఉంటాయి చూడండి, VCDలు 2 తీసుకున్నారు, నా టెలిఫోన్ డైరీస్ 2 తీసుకున్నారు. ముఖ్యంగా హార్డ్ డిస్క్ లో కానీ సీడీలో కానీ మిగతా సీజ్ చేసిన వాటిలో ఏమున్నాయి అనుకున్నారు? ఏమున్నాయి కూడా నా ఎప్పుడో పూర్వం పైన స్టోర్ రూమ్ లో ఏమున్నాయి కూడా నాకు గుర్తులేదు. ఏదైతే ఈ హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కోనేరు సతీష్ దీంట్లో పాత్ర ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి, ఎందుకు మీ పేరు తెర మీదకి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అది ఆ బిల్డింగ్ కోనేరోళ్ళకి సంబంధించిందంట. ఏది అక్కడ ఆయేషా మీరా హత్య జరిగిన బిల్డింగ్ కోనేరోళ్ళకి సంబంధించింది, ఆ బిల్డింగ్ మీదని చెప్పేసి కోనేరు అక్కడ కోనేరు దగ్గర కోనేరు రాధాకృష్ణ గారి మనవాళ్ళు అక్కడ ఉంటారు కదా, వాళ్ళ మనవాళ్ళ పేరు పెట్టబోయి నా పేరు పెట్టారు. ఎందుకంటే మా తాతగారు మంత్రిగా ఉన్నారు, మమ్మల్ని డామేజ్ చేస్తాం కోసం నా పేరు వాడుకున్నారు. అసలు ఈ హత్య జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను హత్య జరిగిన సమయంలో 26వ తారీఖున హైదరాబాద్ వెళ్ళి 27వ తారీఖు ఈవినింగ్ వచ్చాను. ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా గతంలో ఉన్న పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేశాను. ముఖ్యంగా ఏదైతే కోనేరు సతీష్ ను తప్పించేందుకే సత్యంబాబుని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి కూడా ఆయేషా మీద తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి అనుకోవచ్చు, గతంలో అంటే మేము పవర్ లో ఉన్నాం, మా తాతగారు పవర్ 2004-2009లో మా తాతగారు పవర్ లో ఉన్న 2007లో ఇది జరిగింది. అప్పుడంటే పవర్ లో ఉన్న తప్పించాం అనుకోవచ్చు. సిట్ ఎంక్వైరీ చేసింది అప్పుడు దోషం మీద ఆలోచన, ఇప్పుడు సిపిఐ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడన్నా ఒకవేళ దోషం అయితే దోషం తెలుస్తారుగా. ఇంకేంటి సార్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైనా సిబిఐ నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే దానికి మీద సిద్ధపడతారు చెప్తారు? నార్కో అనాలిసిస్ నేను ఎప్పుడు సిద్ధపడతా అంటే నార్కో అనాలిసిస్ కూడా నేను సిద్ధం. ఎప్పుడు సిద్ధం అంటే ఒకవేళ నార్కో అనాలిసిస్ లో నేను నిర్దోషని తేలితే నాకేమి నష్టపరిహారం ఇస్తారు శంషాద్ బేగం గారు? ఆ ఒక మనిషిని కోల్పోయి నేను 3 మనుషులను కోల్పోయా, మా తాతగారిని మా నాన్నమ్మని మా అమ్మని కోల్పోయా, ఆ మానసిక క్షోభకు గురయ్యి ఆ ఒక మనిషినే కోల్పోయింది. ఆ మనిషి కోల్పోతే ఎంత క్షోభ నాకు కూడా తెలుసు, కానీ ఆమె ఏం నష్టపరిహారం ఇస్తుంది నాకు? బహిరంగ సభ పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నేను కోనేరు సతీష్ నేను ఎలా అయినా నిర్దోషం తేల్తుంది. రేపు సిబిఐ ఎంక్వైరీ చేసి నార్క్ అనాలిసిస్ చేసి ఏ టెస్ట్ చేసా నేను నిర్దోషంగా తేల్తా. తేలినప్పుడు నాకు ఏమి ఎలా క్షమాపణ చెప్తుంది? బహిరంగ క్షమాపణ చెప్పాలి, సభలు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఇది వార్తా పేపర్లో సమాధానం చెప్పాలి, టీవీల్లో సమాధానం క్షమాపణ చెప్పాలి, అప్పుడే నేను సిద్ధపడతాను. అప్పటి వరకు సిద్ధపడను. నార్క్ అనాలిసిస్ ఇంకో లైవ్ లో కూడా చేసుకోండి కావాలంటే, దానికి కూడా నేను సిద్ధమే. సార్ ముఖ్యంగా ఇది పోలీసు విచారణ కానీ సిట్ విచారణ వీటన్నిటిని కూడా మీరు మేనేజ్ చేశారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి, ఈ సిబిఐ విచారణ మీరు స్వాగతిస్తున్నారు? సిబిఐ ఎంక్వైరీ కోర్టు వాళ్ళ హైకు జడ్జి గారు ఇచ్చినప్పుడు నేను సంతోషించా. ఇప్పటికన్నా నేను నిర్దోషం తేల్తాను సంతోషించా. ఇంతకాలం నన్ను నిందితుడని పేర్కొంటున్నారు కదా, ఇప్పుడన్నా నేను నిర్దోషం తేల్తాను సంతోషించాను. నేను ఈ విచారణకు సంబంధించి ఓవరాల్ గా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సిట్ని ఎలా కోఆపరేట్ చేశారు? మా వాళ్ళు పవర్ లో ఉన్న సిట్ని కోఆపరేట్ చేసామంటారేంటి మీరు? మేము మా వాళ్ళు ఎవరిని పవర్ లో ఉన్నారా ఏంటి సిట్ని కోఆపరేట్ చేస్తానికి? మా గవర్నమెంట్ ఏమైనా కాంగ్రెస్, నేను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏమైనా పవర్ లో ఉందా ఏంటి? ఓవరాల్ గా విచారణ సంబంధించి పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరికి నేను నిర్దోషంగా తేల్తా అని చెప్తే చెప్పదలుచుకున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే 14 గంటల పాటు ఇక్కడ సిబిఐ అధికారులు సతీష్ ను విచారించడం జరిగింది, విచారణ పూర్తి స్థాయిలో అందరూ కూడా సహకరించారు, త్వరలో దీనికి సంబంధించి నిర్దోషిగా నేను బయటకు వస్తానంటూ కూడా సతీష్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లీమ్ తో నరేంద్ర ప్రైమ్ 9 న్యూస్ విజయవాడ.